You can dance, ah? రావడం మాత్రం పక్క. Hi, hello, good evening everybody. Welcome to our brand new show, Pove. Side, please. You have got boys here. Side, please. Hey. Huh? You have got rule marala, ruling marala. Team marala. Side, please. We are the locals. నేనేదైనా నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఊటు జింకల ముందు సింహం ముందు కాదు. రే, నువ్వు భయపడితే భయపడటానికి నేను రష్మిన్ కాదు, ప్రియా విష్ణు. ఇవాడు ఎత్తాను నువ్వే. ఎంతమంది ఉన్నాడా అది ముఖ్యం కాదు, ఎవడున్నాడా అన్నది ముఖ్యం. నీతో మాకు మాట్లేంట్రా, మాటలు లేవు. ఈరోజు గెలుపు మందే. గెలుపు మీరు తినే ఫుడ్ లో ఉంటదేమో. మా బాయ్స్ కి బై బర్త్. నాకు ఒక చిన్న డౌట్ రా. ఏంటి? జబర్దస్త్ లో నువ్వే, డీలో నువ్వే, ఇక్కడ కూడా నువ్వే, ఇంకా మాకు ఈ దరిద్రం తప్పదా? నేను తెలుగు భాష లెక్కే, ఆడా ఉంటా ఏడా ఉంటా. సరే, ఇదంతా ఆపితే మనం షో స్టార్ట్ చేద్దామా? ఓకే, లెడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ బిగిన్ ద బ్రాండ్ న్యూ షో, పోవే. పోరా.
ఈ పోవే పోరా కాన్సెప్ట్ ఏంటంటే వార్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ పేరు చల్మా, సెకండ్ రౌండ్ పేరు అయ్యో అయ్యో అయ్యో, థర్డ్ రౌండ్ వచ్చేసి రౌండ్స్ అయిపోయేసరికి ఎండింగ్ లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు. అండ్ విన్ అయిన టీమ్ కి లోజర్స్ లొంగిపోవాలి. అంటే ఏం చెప్తే ఇప్పుడు మేము బాయ్స్ గెలిచామంటే గర్ల్స్ మేము ఏం చెప్తే మీరు చేయాలి. గర్ల్స్ గెలిచారు అనుకో, బాయ్స్ ఏం చెప్తే అది చేయాలి. దట్స్ వాట్ ద గేమ్ ఇస్. సో మనం అన్ని గేమ్ షోస్ లో కాకుండా, అంటే స్టార్టింగ్ గేమ్స్ లో గెలిపోవడం రౌండ్స్ లో గెలిపోవడం కాకుండా, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మనకు వార్మప్ గేమ్ ఉంటుంది. వార్మప్ అంటే ఎక్సర్సైజ్ కాదు రే, మంచి గేమ్ ఉంటుంది. ఆ వార్మప్ రౌండ్ పేరు ఏంటంటే లడ్డు కావాలా నాయన. లడ్డు అంటే తినే లడ్డు వేస్తాం అనుకున్నారు కదా, అలా ఉండదు. మనది డిఫరెంట్, మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. నువ్వెంట కూర్చున్నావు, ఎక్స్ప్లెయిన్ చేయ రౌండ్ గురించి. సీనియర్ కదా, ప్లేన్ చేస్తారేమో అని. బాగానే మేనేజ్ చేస్తున్నావు అన్ని బిస్కెట్. ఓకే, సో ఈ రౌండ్ ఏంటంటే బాయ్స్, ఇప్పుడు ఆ బాల్ ఏదైతే ఉందో ఆ పెద్ద లడ్డు, అది మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఆ బాల్ మీ చేతిలో ఉంటది. మీ చేతిలో నుంచి అమ్మాయిల వైపు విసిరాలి. అండ్ అమ్మాయిలు మీ దగ్గర నుంచి వీళ్ళ వైపు విసురుతూ ఉండాలి. ఎవరి చేతిలో అయితే మ్యూజిక్ ఆగినప్పుడు బాల్ ఉండిపోయిద్దో వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ వాళ్ళకి కొన్ని గెటప్స్ ఇస్తాం. అమ్మాయిలు ఓడిపోతే నేను చెప్తా ఏ గెటప్ ఇస్తే ఆ గెటప్ మీరు వేయాలి. అబ్బాయిలు ఓడిపోతే అమ్మాయి చెప్పింది ఏ గెటప్ ఇస్తే ఆ గెటప్ వేయాలి. ఓకే, కక్కుర్తిబడి రేపు పెళ్లి ఏం తర్వాత పిల్లలు పడితే ఆ పిల్లడికి బాల్ ఇస్తే ఆడుకుంటాడని చెప్పి పట్టుకొని ఉండదు రే. బాల్ మన చేతిలో, బాల్ మన చేతిలోనే ఉండాలి. ఓకే, సో బాయ్స్ అందరూ రెడీ కదా? మన డౌట్స్ ఇప్పుడు ఏమైంది? పడ్డా? ఎలా పడ్డా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, స్ట్రెస్ తో పడి ఉంటావు సుధీర్. కాదు 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 కాదు, కాలు తగిలి పడ్డా. నీకెలా తగిలింది సుధీర్? ఎప్పుడైనా సీనియర్స్ ని జూనియర్స్ లేపాలి. సీనియర్ నన్నే ర్యాగింగ్ చేస్తావా? ఎస్. తాడి పెరిగినాడు పెరిగి కొంగలాగా. దీన్ని ఎందుకు పెట్టారండి యాంకర్ గా? రష్మి తీసుకొస్తే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, గ్లామర్ తక్కువ ఉండేది. నువ్వు గ్లామర్ పెద్ద ఏం లేవు అనుకో, హైట్ ఒకటే ప్రాబ్లం నీతో. గ్లామర్ అయితే నేనే డామినేట్ చేస్తా. గ్లామర్ నువ్వే డామినేట్ చేస్తావా? కర్రోడా కర్రోడా అల్లర పెద్ద ఉన్నావని చెప్పనే రా, మిల్క్ ఇచ్చే గేదెలో ఉన్నావు, మిల్క్ ఇచ్చే గేదెలో ఉన్నావు. తీసురా, అలా కొడతా ఏంటి? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? లేదు. మరి అంత మర్యాద చెప్తే ఇంకేం చేస్తాం కాదనక. ఓకే, మ్యూజిక్. నిగమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. అరే వాళ్ళ మ్యూజిక్ ఎప్పుడు ఆస్తే అప్పుడు మన దగ్గర ఉండకూడదు అన్న. ఆడే ఒలింపిక్ జ్యోతి పట్టుకుని ఎలా పట్టుకొని నిల్చున్నాడు బాల్. మొత్తం ఓడిపోయారు, ఇప్పుడు గెటప్లు వేయాలి మనమే. ఇప్పుడు ఎందుకు రేస్తాడు? హలో, ప్రతి మగవాడ విజయం అనగా ఆడుతుందం కాదు, ప్రతి ఆడదాని విజయం అనగా కూడా మగవాళ్ళు ఉంటారు. అది అది నిరూపించడానికి ఓడిపోయాం కావాలని. బంగారాలు
మనం ఈ లడ్డుల నుంచి మూడు లడ్డూలు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు మనకి నచ్చింది నచ్చిన గెటప్ ఏది కావాలంటే సచ్చినట్టు చేస్తారనమాట. बकरा 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 बंदर लड्डू फ्रेश గా ఉన్నావు చాలా చిన్న పిల్లల్లో ఉన్నావురా మా అమ్మాయిలు క్రియేటివ్ మేము తోపులు అన్నాం అనుకో వదిలేస్తా తోపేంది మేము బాయ్స్ మేము ఏదైనా చేస్తాం అడగొట్టు చిన్న చిన్న అదిరా ఆంటీ ఓకే నేను ఆంటీ అయితే నువ్వు గ్రాండ్ ఫాదర్ అవుతావు మరి నువ్వు అమ్మమ్మ అవుతావా అమ్మమ్మ అవుతావా ఓకే వన్ బందర్ లడ్డు సెలెక్టెడ్ వన్ మోర్ మూవ్ बकरा 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 लेगो मलेगु लेगु నీకు తోడుంటాడనే సెలెక్ట్ చేశాను పాప దానానా బంగారం గెటపేస్తావా లేకపోతే అమ్మాయిలు గ్రేటం చెప్తావా గెటపేస్తా దిరా దిరా తెప్పరా మేసం అరే సుధీర్ అయినా ఒక్కడికి కూడా మీసాలు లేవేంట్రా మీ గ్రూప్ లో ఎవ్వరికీ మీసాలు లేవు మేము మీసాలు ఉన్నాడు మొగాళ్ళు అంటాడు మీసాలు లేకుండా కూడా మొగాళ్ళు మేము అని చెప్పి చేయడం వచ్చారు సరే ఫిక్స్ మళ్ళీ స్టార్ట్ बकरा 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 ఇసి రిజన్ చెప్పు వీని నీకు తోడుగా సెలెక్ట్ చేసినావు కదా నీ విగ్గిది అడిగిచ్చేద్దామని కాదు మేము ఈ రోజు విన్ అవబోతున్నాం కాబట్టి మాకు దిష్టి బొమ్మ కావాలి అందుకే సెలెక్ట్ చేశాను నువ్వు ఉన్నాగా మళ్ళీ వేరే సెపరేట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం పాపం తెలియదు అనుకుంటా నీకు కళ్ళు కూడా పోయే బాబోయ్ ఆ సారీ సారీ దిష్టి బొమ్మ కొంచెం బాగుంటది ఐ యామ్ సారీ గుండు బాబు ఏమంటావంటే మా కర్రన వేస్ట్ విష్ణుప్రియ ఇస్ గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్ అనను వదిలేస్తా పీకినోతి డేట్ కి వస్తాను నేను గ్రేట్ అని చెప్పు నోట్ గర్ల్స్ దడే పోతాను నోట్ గర్ల్స్ దడే పోతాను నీకు సమాధానం మాటలతో కాదురా ఇప్పుడు మీ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తాను చూడు గర్ల్స్ ఏం గడపిద్దాం గెటప్ లేసి మా దగ్గర కూర్చొని మేము గెలిచిన ప్రతి రౌండ్ కి మమ్మల్ని చీర్ చేస్తూ ఉండాలన్నమాట అర్థమైందా జూనియర్స్ తో పెట్టుకుంటే అరౌండ్ సీనియర్ సింహం ఒక అడిగి ఎనకేసింది అని చెప్పి భయపడద్దు అనుకోవద్దు సింహం ఒక అడిగి ఎనకేస్తే పది అడుగులు ముందుకేస్తాం లెట్స్ బిగిన్ ద ఫస్ట్ రౌండ్ చల్మార్ ఈ చల్మార్ రౌండ్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇటు నుంచి ఫోర్ బాయ్స్ వస్తారు ఇటు నుంచి ఫోర్ గర్ల్స్ వస్తారు సో నాకు ఫస్ట్ ఇటు నుంచి ఫోర్ బాయ్స్ కావాలి ఎవరు ఆడతారు గర్ల్స్ ఎవరు ఆడతారు
వి గాట్ ఫోర్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ ప్లస్ టూ బాయ్స్ అందరూ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి సో లెట్స్ స్టార్ట్ చల్ మార్ మీకు బూస్ట్ అప్ కోసం మనం ఫస్ట్ రౌండ్ లో చీర్ లీడర్స్ రెడీ అయ్యి రమ్మన్నాం కదా వాళ్ళు రెడీగా ఉన్నారు వచ్చేయండి ఇలానే డాన్స్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి వచ్చి ఇక్కడ కూర్చోండమ్మా మీరు మా బానిసలు రండి అంగర్ పడతారు నేను గెలిపిస్తా మిమ్మల్ని విడిపిస్తాను ఏ మాట కాబట్టి చెప్పాలి దీనికన్నా మీరే బాగున్నారా ఓకే సో దీంట్లోని ఈ ఫస్ట్ రౌండ్ చెల్మార్ లోని మొత్తం క్వశ్చన్స్ ఉంటాయి పొడుపు కథలు నేను నువ్వు పొడుపు కథ అడిగిన వెంటనే ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి అండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి మీరు చెప్పింది రైట్ ఆన్సర్ అయితే అక్కడ ఉన్న అమ్మాయిల్లోని ఎవరినైనా సరే ఈ నలుగురిలోని కానీ ఆ పైన ఎవరిలోని కానీ ఎవరి మీదైనా ఇగో రెండు కొడితే మళ్ళీ ఇంటికే అలా ఉండాలి ఆన్సర్ చెప్తే టూ మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే వాళ్ళు త్రీ Here we go with the first question. అంగట్లో కొంటారు ముందుంచుకొని ఏడుస్తారు ఆవేశంగా నొక్కావు జాగ్రత్త ఉల్లిపాయ కుళ్ళు నీకంటే అందంగా ఉన్నారండి బాయ్స్ మన ఆన్సర్ చెప్పాడు రెండు కొట్టొచ్చురా ఎవరి మీద కొడతావు సెలెక్ట్ చేసుకో రామమ్మ మహాలక్ష్మి రెండు తీసుకోరా కూర్చోమ్మా కూర్చోమ్మా అది అది పాపా నువ్వు బాధపడకు నీ పగ నేను తీర్చుకుంటా కమాన్ గర్ల్స్ దానికోసం మీరు ఆన్సర్ చెప్పండి సరేనా నెక్స్ట్ క్వశ్చన్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది మేఘాలు ఏంట్రా ఇందాక టప్పలు గో ఊపేశారు మాకేరా అప్పుడు ఊపి వచ్చింది ఇప్పుడు రాలే సో లెట్స్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ నో వేర్ నాట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఏ కారణం రామ టు ఎక్ నిక్ చెప్పినట్టుగానే మన రివెంజ్ టైం వచ్చింది సెలెక్ట్ ఎవరు కొడతావు మళ్ళీ అతన్నే ఖచ్చవరా నేనేం చేయలేను ఇంకా తల పగిలిద్ది కొట్టు తీసుకెళ్ళి కొబ్బరికాయ పగిలినట్టు పగలాల్సింది మరి అంత కస చూసావా అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ అడుగు సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊర్లోకి వచ్చి ఉరుముతుంది అమ్మయ్యా అరే చంపేస్తారా కరెంట్ చెప్పబద్ది ఇప్పుడు సూపర్ రా హలో గ్రూప్ డిస్కషన్ లేదు ఏంటి గ్రూప్ డిస్కషన్ ఎందుకు పైకి వెళ్ళి మొత్తం అందరూ మాట్లాడుకుంటారండి రా గూగుల్ లో సెర్చ్ చేయలేదండి కొంచెంసేపు అలవాటు నొక్కాడు అడి తిరిగి చెప్పు నేర్పుల వర్షం నేర్పుల వర్షం మెరుపుల వర్షం ఎక్కడ మెరుపులు వస్తాయి కదా తర్వాత వర్షం వస్తుంది రెండు కలిపిస్తారు పాప నేను హింట్లు ఇస్తాం కదరా హింట్లు ఉన్నాయి కదా అట్లీస్ట్ అది ఇచ్చేదాకా మీ డిస్కషన్ తర్వాత పెట్టుకోండి గర్ల్స్ కొబ్బరికి ఎవరు కొడతారు అయిపో వెళ్ళు నాన్న బంగారు తండ్రి కొబ్బరికాయ కొట్టు హోరి బడ
ఆ దేవుడి రా నాది లెక్క పెట్టకూడదు కూర్చో మెరిసే మెరుపులు వర్షం కూడా పడినట్టుంది మెరుపుల వర్షం ఒక గొప్ప కవి బయటకు వచ్చాడు రా నీళ్ళు తెలియకుండా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శంఖమా నెక్స్ట్ క్వశ్చన్ కాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది గాలి గాలి ఎందుకులే ఇంక ఇప్పుడు ఏడవటం గాలిని దాస్తారా నువ్వు పిడికిల్లో తీస్తే జారిపోద్ది గాలి ఇల్లంతా ఇల్లంతా నానా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా మన పనేదో మనం చేసుకోక ఎందుకు రా ఇవన్నీ మనకి టేక్ యువర్ సీట్ వారి దేవుడా మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఛాన్స్ దొరికింది వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా కాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏంటంటే దీపం దీపాన్ని మనం ఇలాగ పిడికిలో పట్టుకున్నాం అనుకో వెళ్తే రెడ్డు వెళ్దాం మన చేతిలోనే ఉంటది అనమాట అంటే దగ్గర చేయడ్డు పెడితే తీయంగానే ఇల్లంతా స్ప్రెడ్ అయింది అది మ్యాటర్ గర్ల్స్ మళ్ళీ జాగ్రత్త వినండి ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు అబ్బా చాలా ఈజీరా ఓకే క్లాక్ గడియారం సెలెక్ట్ చేసుకోమా నన్ను అక్క అని పిలుస్తాడు తప్పే ఉంది నేను జూనియర్ వాడు సీనియర్ ఈరోజు అంతే బాయ్ వర్సులే తెలీదు కార్తిక్ దా కూర్చో నాన్న కూర్చో ఇంకోసారి అక్క అంటే సుబద్దలైపోయే పిచ్చిలోన ఇప్పుడు ఏమంటావు ఇప్పటి నుంచి ఆవిడ ఆంటీ ఆంటీ ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుల్ని వేటాడుతుంది రే నన్ను చూస్తే వచ్చేస్తుంది ఆన్సర్ క్లూ అది లేకపోతే చేతి అడ్జస్ట్ అవుతాం సుడిగాలి సుడిగాలి సుడిగాలేంట్రా ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు సుడి తీసుకో తిప్పేస్తావు కదా నాకు ఆకులు నువ్వు చెప్పిందే రాంగు మళ్ళీ సుడి తిప్పుతావు కదన్నా చేత్తో అడ్జస్ట్ అవుతానరా చేత్తో అడ్జస్ట్ అవుతానరా అని ఇన్నిసార్లు అన్నా కదరా దువ్వెన్రా ఆకులు లేని అడవి ఓకే జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుల్ని వేటాడుతుంది లోపల ఉన్న పేలు మళ్ళీ దొరికారా ఒక కుక్క ఒక మెరుపు వర్షాలు ఒక సుడిగాలి బాగుందిరా ఆడి గాలి నువ్వు సుడిగాలి ఏంటంటే నీకు మళ్ళీ ఇట్టారనే రాదు సో నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్ ఇది నాకు చాలా కళ్ళుంటాయి కానీ నేను చూసేది మాత్రం రెండిటితోనే ఓకే హింట్ కావాలా హింట్ హింట్ కూడా ఇస్తుంది దీనికి సంబంధించింది చిన్నప్పుడు మనం బుక్ లో పెంచుకున్నాం నెవలిక
ఎందుకు నేను అన్నయ్య అందండి గొమ్మ తీసి నీ ఫ్రెండ్ ఫ్రెండ్ ని కొడతారా అలాగా రేపటి నుంచి వీడితో ఫ్రెండ్షిప్ కట్ వద్దు వద్దు బ్యాలెన్స్ ఎపిసోడ్ రోజు ఫోన్ లా తరతరాలుగా చేసేది ఇదే కదమ్మా మీరు బ్యాలెన్స్ అయితావా ఆడాళ్ళు మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు మరి బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆ మాత్రం పెయిన్ భరించాలి కిట కిట తలుపులు కిటారి తలుపులు కొట్రా కొట్రా అదిరా కొట్రా చెప్పరా కన్నరెప్పలు అదిరా తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసాను చెప్పుడు రాదు ఎవడో తెలియదు అది సారీ చెప్పేదాకా నేను మళ్ళీ స్టార్ట్ చేయను నేను సారీ చెప్పడవా ఏయ్ రష్మిన్ పిల్లండ్రా దీన్ని మార్చేయండి రే సీనన్ పిల్లండ్రా ఇదేంటి ఆ ఆడే కరెక్ట్ నీకు ఇద్దరికి ఏది సరిపోద్ది 40-40 క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ చెప్తావు ఇది మాత్రం నేను ఒప్పుకోను చీటింగ్ జరిగింది క్వశ్చన్ పేపర్ లీకైంది నువ్వు సారీ చెప్పాలంతే ఎవరు ఇచ్చారు క్వశ్చన్ పేపర్ సారీ అక్క పసి పిల్లలక్క వాళ్ళు మీ టీమ్ లో నువ్వు ఒక్కడు మొగడు అనుకున్నా చాలా మంది ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మీరు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు సెలెక్ట్ చేస్తావు సూపర్ రా సూపర్ బాయ్స్ సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి సెకండ్ రౌండ్ ఈ రౌండ్ ఆడడానికి యాజ్ ఇట్ ఈస్ గా బాయ్స్ నుంచి 4 మెంబర్స్ కావాలి గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ కావాలి సో ఇప్పుడు నేను బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నానంటే అండ్ నౌ మై బ్రదర్స్ టర్న్ టు సెలెక్ట్ బ్రదర్ ఓకే సిస్టర్ ఎవరు ఆడతారు సో లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్ అయ్యో 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 ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ నలుగురు డిస్కస్ చేసుకుని ఒక మేధావిని మీ టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేసుకో ఆ మేధావి ఇక్కడ నించుంటాడు మిగతా ముగ్గురు ఈ కొండపైకి ఎక్కుతారు అక్కడ ఎవరైతే నించుంటారో ఆ మేధావి మేము అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చేయాలి వన్స్ క్వశ్చన్ స్టార్ట్ అవ్వగానే రెండు మెషిన్స్ అలా కిందకి డౌన్ అవుతా ఉంటాయి మాట అది లోపలికి వెళ్ళేలోపు ఆన్సర్ చెప్పాలి అబ్బాయిలు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అమ్మాయిలు మునుగుతారు అమ్మాయిలు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అబ్బాయిలు మునుగుతారు ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే మీరే మునుగుతారు ఆన్సర్ చెప్పకపోయినా మీరే మునుగుతారు సో నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ and set the team leader go ahead inta leda ante me andaram medavalu kada evaru jagillo maaku confused no
He is a team leader. He will lead the team. She is our team leader. She will lead the team. Are you ready? Yeah, I'm ready. You're ready. Okay. So here we go with the first question. Machine start. Rainbow lo colors pair lenti. Violet, indigo, orange, blue, yellow, red. Okay, stop. The answer correct or wrong? Chodda. అడుగు 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 ఓకే మెషిన్ స్టార్ట్ వెంటిలోక్విజం స్పెల్లింగ్ ఏంటి VENTRUPLUFIM ఓకే స్టాప్ మీ వర్డ్ రైట్ చెప్పాడో కాదో చూద్దాం ఓకే ఆన్సర్ ఇస్ VENTRILOQUISM ఓ అన్నుంటాయి దాంట్లో పాపం కన్ఫ్యూజ్ అయ్యాలి స్పెల్లింగ్ చెప్పిందిగా మళ్ళీ చెప్పు ఆవిడ చెప్పిందిగా అన్న సగం అర్థం కాలేదన్నా నాకు ఓకే హియర్ వి గో విత్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యు మెషిన్స్ మూవ్ డబుల్ మీనింగ్ ని తెలుగులో ఏమంటారు వేరే అర్థం ఉన్న వేరే అర్థం అంటారు వేరే అర్థం ఉన్న పదాలు వేరే అర్థం ఉన్న పదాలు ఆ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా రెండు అర్థాలు రెండు అర్థాలు స్టాప్ కరెక్ట్ రాంగ్ చూద్దాం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డబుల్ మీనింగ్ ని తెలుగులో ఏమంటారు ద్వంద్వార్థం ఓ నువ్వు ఆల్రెడీ చెప్పావు క్వశ్చన్ అడిగి హెల్ప్ చేసావా అరే ముచ్చట్రా మళ్ళీ ముచ్చట్రా ఎందుకు హెల్ప్ చేస్తావు నువ్వు మురగాలి ఎందుకు ఎందుకు హెల్ప్ చేస్తావు మీ టీమ్ అయితే ఎలా హెల్ప్ చేస్తావు మీరు సారీ సారీ చెప్పండి వాటిలో ముడిదొరగా సారీ చెప్పరు ముచ్చట్రా చీటింగ్ చేస్తా ఉండదు పనిష్మెంట్ మేమేం చీటింగ్ చేసినాం ఏం చేసాం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మెషిన్స్ మూవ్ ఆల్ఫాబెట్స్ లో ఎల్ స్థానం ఎంత నువ్వెంత పని చేస్తేరా ఏమునడ రాజన్న నేర్చుకోవాలా పుట్టుకతో అమ్మ నేర్పిస్తే తెలుగు మీకు అది వచ్చా దద్దమ్మలు అన్ని నాన్ సింక్ గా మాట్లాడుతున్నారు ఏదైనా సింక్ లో మీకు అర్థం కాదు ఏదైనా నాన్ సింక్ లోనే ఉంటుంది చెప్పక్కర్లేదు కదా అడుగు మెషిన్ మూవ్ 39 + 6 + 42 ఎంత 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 39 + 6 + 42
ఏంటి రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ కరెక్ట్ కాదు చూద్దాం రైట్ ఆన్సర్ వచ్చేసి 100 కోట్లకి 9 సున్నాలు ఉంటాయి గర్ల్స్ గెట్ రెడీ ఫర్ ద షవర్ అగైన్ హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ మెషిన్స్ మూవ్ పైనాపిల్ ని తెలుగులో ఏమంటారు ఆన్సర్ కరెక్ట్ రాంగో చూద్దా రైట్ ఆన్సర్ ఇస్ పైనాపిల్ ని తెలుగులో ఏమంటారు అనాస పండు అనాస పండు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాడు అనుకుంటా లెట్ మీ ఆస్క్ యు ఓకే మెషిన్స్ మూవ్ మీ అమ్మ తమ్ముడి నాన్న భార్య నీకు ఏమవుతుంది మీ అమ్మ తమ్ముడి నాన్న భార్య నీకు ఏమవుతుంది అత్త సో ఆన్సర్ రైట్ ఓ కాదో చూద్దాం రైట్ ఆన్సర్ అమ్మమ్మ అవుతుందమ్మా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ రౌండ్ లో నా టీం కి ఒక పాయింట్ రాలేదు నీ టీం కి ఒక పాయింట్ రాలేదు నిజంగా మీరిద్దరు మేధావులను ప్రూవ్ చేశారు సో ఈ రౌండ్ లోని ఫైన్ అడిగే క్వశ్చన్స్ కావిడేం చెప్పలేకపోయింది నువ్వేం చెప్పలేకపోయావు గోవిందా థర్డ్ రౌండ్ ఏంటంటే మాక్సిమం పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చు ఈ రౌండ్ పేరు ఏంటంటే షేక్ షకాల ఈ రౌండ్ లోని టూ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జోడీ పోజ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి సోలో పోజ్ మీకు అక్కడ ఎనకతలు కనబడుతుంది ఎల్ఈడి మీద ఒక బిగ్ డిస్ప్లే అవుతుంది అదే పోజ్ లోని 30 సెకండ్స్ కదలకుండా అలాగే ఉండాలి అప్పుడు ఈ మహారాణి గారు వచ్చి ట్రై చేస్తారు కానీ ఎవ్వరు డిస్టర్బ్ అవ్వకూడదు ఎవరైతే డిస్టర్బ్ అయ్యి మూవ్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అలా అన్ని స్టేజుల్లో ఎవరెవరు క్రాస్ అయ్యి ఎలిమినేట్ అయిపోయి మిగిలిన వాళ్ళు ఎవరి గ్రూప్ లో ఎక్కువ ఉంటారో అన్ని పాయింట్స్ వస్తాయి థర్డ్ రౌండ్ లో ఫస్ట్ స్టేజ్ నేను మీకు ఇచ్చే పోజ్ పోజ్ ప్లీజ్ గర్ల్స్ యువర్ టైం స్టార్ట్స్ Okay, your freezing time starts in 5, 4, 3, 2, 1, go! అయ్యో ఈడు చూడు ఎత్తుకున్నాక ఇంకా కదులు కదిలే అదౌట్ అక్కడ అవుట్ వెళ్ళిపోండి ఏంటేదో పిల్లడిని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నాడు అవుతుంది ముద్దుపెట్టుకోదా ఎవరు పాప పాప పాప
థర్డ్ రౌండ్ లోని సోలో పోజ్ గర్ల్స్ నేను మీకు ఇచ్చే పోజ్ పోజ్ ప్లీజ్ Okay, your time starts now. Go ahead. Okay, freezing time starts in 5, 4, 3, 2, 1. Kadalinda? Hello. Hey, Tala, it's not too girls. If he's talking, don't lift your heads. Chepu, kadalo, kadalo, da. Kadalo, da. థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటంటే బాయ్స్ వచ్చేసి 20 మెంబర్స్ మిగిలారు ప్లస్ ఫస్ట్ రౌండ్ లో ఒక పాయింట్ ఉంది మాకు సో వి ఆర్ విత్ 21 పాయింట్స్ గర్ల్స్ వచ్చేసి ఓన్లీ 19 మెంబర్స్ మిగిలారు అండ్ ఏమీ స్కోర్ లేదు అలాగే జీరో సో ఇట్స్ ఓన్లీ 19 అండ్ 21 సో బాయ్స్ మన రూల్స్ ప్రకారం ఎవరైతే గెలుస్తారో ఆపోజిట్ టీమ్ వాళ్ళకు బానిసలు అవుతారు ఏం రెచ్చిపోయే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి నువ్వు భయపడితే భయపడడానికి రష్మి కాదు ప్రియా విష్ణు ప్రియా
దమ్మానురా బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోట కోసిన చేసిన ఊయల మరియాల రావద్దు అలాంటి పాట పెట్టారు అలాంటి పాట పెట్టారు గర్ల్స్ మీరు కూడా రావాలా ఈ సెటప్ ఏంటంటే జనరల్లీ హీరో వస్తున్నప్పుడు ఒక్కడే వస్తే బాగోదు పక్కన అసిస్టెంట్ ఉండాలా అయినా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అసిస్టెంట్ కమ్ రామి రామి సౌమలి తిప్పుతాడు జనం కోసం చెప్ప ఇప్పుడు అబ్బాయిలు గొప్ప అమ్మాయిలు గొప్ప అబ్బాయిలే గొప్ప నవ్వుతూ చెప్పు అబ్బాయిలే గొప్ప అమ్మాయిలు ఎక్కువ పని చేయకుండా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు మీరు కూడా పువ్వులు లాంటి వాళ్ళు కాబట్టి ఆ సుడిగాలి సుధీర్ అందులో సున్నితమైన మనసు లేడీస్ అంటే మంచి రెస్పెక్ట్ అందుకే మామూలుగా వదిలేస్తున్నా సో ఆడియన్స్ హోప్ యు ఆల్ హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ సీ యు ఆల్ నెక్స్ట్ థర్స్డే షార్ప్ 8 పిఎం ఆన్ ఈటీవీ ప్లస్ ఏ గుడి జరిగే పట్టవే పోరా ఏ పోవే 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 పోవే.